నమస్కారం, వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా బోపయ్యను నియమించిన బీజేపీ, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న కాంగ్రెస్. వైసీపీలో కొనసాగుతున్న వలసల పరంపర, పశ్చిమ గోదావరిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఎక్స్ఎమ్మెల్యే సునీత. గంగవరం గ్రామ ప్రజలతో భేటీ అయిన జనసేన అధినేత, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదన్న పవన్ కళ్యాణ్. ధర్మ పోరాట దీక్షకు సిద్ధమవుతున్న సభా ప్రాంగణం, ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు చినరాజప్ప, గంట. మరో పోరాటానికి సిద్ధమవుతున్న రైల్వే జోన్ సాధన సమితి, 21న నిర్వహించనున్న రైలు యాత్రను విజయవంతం చేయాలని జేవీఎస్ పిలుపు. డీటెయిల్స్ చూస్తే గంగవరం గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నిర్వాసితుల సమస్యలపై స్పందించాలంటూ ఆ గ్రామ ప్రజలు ఇచ్చిన వినతి మేరకు పవన్ గ్రామాన్ని సందర్శించారు. తొలుత గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు న్యాయం చేయనందునే తాను ప్రజల్లోకి రావాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలంటే ముందు ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన అవసరమని, అందువల్ల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నానని అన్నారు. ఈ మేరకు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ హామీనిచ్చారు. ఈ నెల 22న సీఎం చంద్రబాబు నాయుడు నగరంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో దీక్షా ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సందర్శించింది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే దీక్షా ప్రాంగణం, విఐపీల తాకిడి, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై జిల్లా ఇన్ఛార్జ్, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావులు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ మేరకు కార్యక్రమ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. నగరంలో ఈ నెల 22న జరగనున్న ధర్మ పోరాట దీక్ష ప్రాంగణ ప్రాంతాలను మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పలు గురువారం సాయంత్రం పరిశీలించారు. సభా ప్రాంగణం ఏర్పాటయ్యే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన నేతలు పోలీస్ ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు. దాదాపు 100,000 మంది వరకు వచ్చే అవకాశాలు ఉండడంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా ఏర్పాట్లు జరగాలని, ఈ మేరకు పోలీసులకు ఎటువంటి సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణ ప్రాంతాల్లో విధిగా బారికేడ్ల ఏర్పాటు జరిగి తీరాలని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేయడంతో సాధ్యాసాధ్యాలపై సుమారు అరగంట పాటు ఉప ముఖ్యమంత్రి సిపితో మాట్లాడారు. బారికేడ్ల ఏర్పాటు వల్ల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలని సిపిని ఆదేశించారు. ముఖ్యంగా ఏయూ గ్రౌండ్స్ ప్రాంతానికి నేరుగా వాహనాలు వస్తే ట్రాఫిక్కు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వీలుగా ఎస్పీ క్యాంపు కార్యాలయం రోడ్డు ద్వారా ఏయూ గ్రౌండ్స్ వరకు బస్సులు, ఇతర వాహనాలను అనుమతించి కార్యకర్తలు, అభిమానులు అక్కడ దిగిన అనంతరం
వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్లేసులకు వెళ్లే విధంగా చూడాలని చిన్నరాజప్ప పోలీస్ అధికారులకు సూచించారు. స్టేజీపై ముఖ్యమంత్రితో మంత్రులు, ప్రధాన నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లు షురూ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా నుంచి వచ్చే ముఖ్య నేతలకు స్టేజ్ ఎదురుగా కుర్చీల ఏర్పాటు, వారికి వెనుక 50,000 కుర్చీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు 2,000 మందికి ఒక బార్కేడ్ వంతున ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షకు హాజరయ్యే వీఐపీ, వీవీఐపీలతో పాటు నేతలు, కార్యకర్తలు, అభిమానులు క్రమశిక్షణతో మెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఇతర ప్రతినిధులతో గంటా చినరాజప్పలు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం 3 గంటలకు ధర్మపోరాట దీక్ష కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఎండవేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో విధిగా మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్వహణ కమిటీకి సూచించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్కు సంబంధించి 3 ప్రాంతాలను ఎంపిక చేస్తున్నట్టు సిపి నేతలకు వివరించారు. మహిళా ఇంజనీరింగ్ గ్రౌండ్స్, హెచ్ఎస్బిసి సమీపంలోని గ్రౌండ్, ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్, ఇంజనీరింగ్ హాస్టల్స్ సమీపంలోని ప్రాంగణాలను పరిశీలిస్తున్నామని సిపి వివరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, దీంతో పాటుగా దీక్షా కార్యక్రమానికి హాజరయ్యే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవాలని చినరాజప్ప సిపిని ఆదేశించారు. సభా ప్రాంగణ ఏర్పాట్ల పరిశీలనలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి, వాసుపల్లి గణేష్ కుమార్, పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 21న నిర్వహించి తలపెట్టిన రైలు యాత్రను విజయవంతం చేయాలని రైల్వే జోన్ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత పోస్టర్ను సభ్యులు విడుదల చేశారు. ఈ నెల 21న ఇచ్చాపురం నుండి విశాఖ వరకు 2వ విడత నిర్వహించే ఈ రైలు యాత్ర ద్వారా ఉద్యమ సెగను కేంద్రానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ సాధనకై పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని రాత్రికి రాత్రే 7 కొత్త జోన్లను ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటనపై మాత్రం తాత్సారం చేయడం దుర్మార్గమన్నారు. దేశ రైల్వేల్లో ఒక్క వాల్తేరు డివిజన్ నుంచి 6,653 కోట్ల ఆదాయం లభిస్తుందని, అటువంటి డివిజన్ పట్ల ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ స్పందించి తక్షణమే రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్ మీదకి, రైల్వే ట్రాక్ మీదకి వచ్చి ఆందోళన చేసేటటువంటి క్రమంలోకి చివరి పోరాటంగా దశగా దాన్ని పెట్టుకొని ముందుకు పోరాటానికి అందరమే ఐక్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తక్షణమే ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తాం. కర్ణాటక గవర్నర్ నిర్ణయం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయకర్త మంత్రి రాజశేఖర్ అన్నారు. కర్ణాటక గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ బీజేపీ నాయకుడిలా వ్యవహరించారని, ఇటువంటి చర్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు గొడ్డలి పెట్టువంటివని అన్నారు. అర్హత లేని వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి చారిత్రక తప్పిదానికి తెరలేపారని దుయ్యబట్టారు. అన్ని ప్రదేశాల కంటే గర్వించదగ్గ దేశం ఏదైనా భారతదేశమే. అటువంటి భారతదేశానికి ఒక గ్రంథాన్ని, ఒక పవిత్రమైన భగవద్గీత అంటుందో, అటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించడం జరిగింది. ఆ రాజ్యాంగ విలువలను కానీ రాజ్యాంగ పరిరక్షణకు అపాయసం చేసే విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్ చేతిలో కీలుబొమ్మలా పెట్టుకొని ఈరోజు వ్యవహరిస్తుంది. కోట్లంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలను కూడా వంచే విధంగానే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ కర్ణాటక. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ మెజారిటీ 116 మంది ఎమ్మెల్యేలు ఉంటుండగా వారిని కాదని, ఏదో మెజారిటీ సింగిల్ మెజారిటీ వచ్చిందని చెప్పి బీజేపీని, మరి వారికి మెజారిటీ లేకపోయినా ఎమ్మెల్యేలు వారితో లేకపోయినా ఒక దుర్నీతితో ఒక దొడిదారిన ఎవరు లేకుండా ఏదో ఒక ముఖబడిగా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది చాలా దారుణ విషయం. దాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, మోదీ అమిత్ షాలను దేశం నుండి తరిమేద్దాం అనే నినాదంతో మరోవైపు యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు నేతలు మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా వ్యతిరేక నినాదాలు చేశారు.
కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ అడ్డదారిలో అధికారం చేపట్టిందని ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసిన గవర్నర్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అక్రమాలు అన్యాయాలు నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు అందుకున్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏంటంటే కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనకై మరి రాజ్యాంగాన్ని కాపాడవలసింది పోయి మరి రాజ్యాంగాన్ని వాళ్ళే ఉల్లంఘిస్తే మరి రాజ్యాంగాన్ని ఎవరు కాపాడతారని మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. మరి మేఘాలయ మణిపూర్ గోవాలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ మంచి మెజారిటీతో వచ్చినప్పటికి కూడా వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని మరి వేరే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని చేశారో ఇక్కడ కూడా అదే సేమ్ మరి వాళ్ళకి వర్తించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జేడీయూకి కానీ జేడీఎస్ కానీ దేనికి అనుకూలించకూడదని చెప్పేసి మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. మరి వీళ్ళు చేసినటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మరి ప్రజల్ని పరిపాలించవలసింది వాళ్ళే మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మరి ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు కాపాడతారని మరి టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య మండిపడ్డారు. రమణ దీక్షితులు అసందర్భ పత్రికా ప్రకటనల ద్వారా ప్రభుత్వం పాలక మండలిపై విరుచుకుపడుతున్నారని అభిప్రాయపడ్డారు. కుట్రదారులతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రిటైర్మెంట్ ద్వారానే మిగిలిన వాళ్లకు అవకాశాలు వస్తాయని 65 ఏళ్ల వయస్సు అంటే తక్కువేమీ కాదని అన్నారు. ప్రముఖుల ఇళ్లకు వెళ్లి హోమాలు ఆశీర్వచనాలు అందించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పాదరక్షలతో వైకుంఠం కాంప్లెక్స్లోకి వెళ్లినప్పుడు రాజశేఖర్ రెడ్డి తిరుమలకు రెండే కొండలు అని జీవో ఇచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కొంతమంది కుట్రదారులతో కలిసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఏవి రమణ దీక్షితులు గారు మాట్లాడటం జరిగింది. 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ అంటే చిన్న విషయమేమీ కాదు. 25 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యేటువంటి పరిస్థితిని ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకురావటం జరిగింది. దాని మీద అనేక మంది అనేక రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కొన్ని సూటిగా నేను అడుగుతున్నాను, రమణ దీక్షితులు గారు ఏదైతే లేవనెత్తారో ఆ అంశాలకు సంబంధించి ఆయన్ని మీరు పనిచేస్తున్న దేవాలయ పాలక మండలికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క డిమాండ్స్ని కానీ తెలియజేయకుండా మీరు రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తారని చెప్తా ఉన్నారు. నగరంలో రంజాన్ శోభ సంతరించుకుంది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభం కావడంతో నగరమంతటా సన్నాహక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ప్రార్థనలు జరగనుండటంతో మసీదులన్నీ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆధ్యాత్మికత సేవాభావం దయాగుణం పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల లక్ష్యమని ఖురాన్ చెబుతోంది. రంజాన్ అనేది ఒక మాసం పేరు. ఉర్దూలో రంజ్ అనగా దహించేది, ఆన్ అంటే నెల అని అర్థం. మనుషుల పాపాలన్నీ ఉపవాసాలతో దానాలతో దహిస్తాయి కనుక రంజాన్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిందని, అందువల్ల రంజాన్ మాసంలో ఖురాన్ పఠిస్తే మరింత పుణ్యం చేకూరుతుందని మత పెద్దలు చెబుతారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. 30 రోజుల పాటు కొనసాగే ఈ ఉపవాసాలను
మూడు భాగాలుగా విభజిస్తారు. నెలంతా ముస్లింలు ఉపవాసం చేపట్టిన అనంతరం రంజాన్ పండుగను జరుపుకుంటారు. ప్రతి ముస్లిం ఈ నెలంతా కఠోర దీక్షతో ఉపవాసం ఉంటారు. ఇందులో భాగంగా రోజంతా అల్లాహ్ నామాన్ని జపించేందుకు జపమాలను ఈ నెలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నెల రోజుల్లో చేసే దానాలను రెండు రకాలుగా విభజించారు. జకాత్, ఎవరింట్లోనైతే 7.5 తులాల బంగారం, 50 తులాల వెండి ఉంటుందో వారు వాటి ధరను బట్టి అందులో 100 రూపాయల వంతున దానం చేయాలి. బంగారం వెండి తక్కువగా ఉంటే ఈ తరహా దానం చేయక్కర్లేదు. దానం చేసేవారు వస్తు ధన రూపాల్లో దానం చేయవచ్చు. ఫిత్రా, మానవుడిగా పుట్టినందుకు ప్రతి ముస్లిం సోదరుడు 2.5 కిలోల బియ్యం లేదా గోధుమలు తమ కుటుంబ సభ్యుల పేరిట దానం చేయాలి. ఇస్లాం ఒక శుభ సందేశమని మత పెద్దలు చెబుతారు. ఈ సందేశం అందుకున్న వారు ఇస్లామియా జీవితాన్ని సంపూర్ణంగా ఆచరిస్తారు. దేవదూత ఆదేశాలను, సూచనలను పాటిస్తారు. నెల రోజుల పాటు ఉపవాసాలు నిష్ఠతో పాటించిన వారు, నిరంతరం దైవ ధ్యానంలో మునిగి తేలిన వారు ఈద్ ను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫితర్. పేదలకు దానం చేయడమే దీని ప్రత్యేకత. పవిత్రమైన ఈ మాసంలో దైవానుగ్రహం పొందడం చాలా ముఖ్యమని మత పెద్దలు చెబుతారు. ఉపవాసం ఉన్న ముస్లింలు ప్రతిరోజు దీక్ష విరమించే సమయంలో శారీరక ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలు కలిగిన ఖర్జూరాలను ఎక్కువగా స్వీకరిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని, దీనిని ఆరగించడం వల్ల నీరసం తగ్గుతుందని వారు చెబుతారు. రంజాన్ పండుగకు చాలా విశిష్టత ఉంది. నెలంతా ఉపవాస దీక్షలు చేపట్టిన అనంతరం జరుపుకునే పండుగ ఇది. పేదలు కూడా పండుగ జరుపుకోవాలనే ఆకాంక్షతో పెద్ద ఎత్తున దానాలు చేస్తారు. ఉదయం 10 గంటలకు చేసే ప్రత్యేక నమాజ్కు అన్ని మసీదులతో పాటు ఈద్గాలో ఏర్పాట్లు చేస్తారు. కొత్త దుస్తులు ధరించి అత్తర్ సుర్మాతో పాటు టోపీ ధరించి నమాజ్కు తరలివస్తారు. నగరంలో ముస్లింలు అధికంగా ఉండే కోటవీధి, న్యూ కాలనీ, అక్కయ్యపాలెంలోని బడాగాం, చినవాల్తేర్ తదితర ప్రాంతాల్లో ఈ పండుగ కోలాహలం ఎక్కువగా ఉంటుంది. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని మసీదుల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. కోటవీధి, చెంగల్రావుపేట, జగదాంబ, అల్లిపురం, స్టేషన్ రోడ్, సున్నపు వీధి, రేసపువానిపాలెం, మద్దెలపాలెం, చినవాల్తేర్, రైల్వే న్యూ కాలనీ, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ఇఫ్తార్ కు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను అంతా ఆనందంగా జరుపుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. రంజాన్ను పురస్కరించుకుని జగదాంబ కోడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన హలీం సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా రంజాన్ను జరుపుకుంటారని అన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు బూని ఆనక పోషక విలువలతో కూడిన హలీంను సేవించడం సాంప్రదాయకంగా కొనసాగుతుందన్నారు. కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యే హలీం సెంటర్స్ విశాఖ నగరంలో కూడా విస్తరించడం సంతోషకరమన్నారు. ఈరోజే చంద్రుని చూసామని చెప్పారు. ఈరోజు నుంచి ఆ పవిత్ర మాసం రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. 4 రోజుల పాటు ప్రపంచంలో ఉన్న ముస్లిం మతస్థులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ 4 రోజుల పాటు ఉండి డే అంతా కూడా ఉపవాసం చేసి నిష్ఠతో ఉండి సాయంత్రం ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఏదైతే ఈ హలీం ద్వారా వాళ్ళ ఫాస్టింగ్ అది బ్రేక్ చేస్తారు, అటువంటి హలీం సెంటర్ ఇక్కడ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడే నేను దాని టేస్ట్ కూడా చూడడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటు కలిసి. ఎంతో రుచిగా, యాక్చువల్గా అయితే చివరిదాకా దాన్ని తినాలన్నప్పుడు కూడా ఆలస్యవద్దని చెప్పి రావడం జరిగింది ఇక్కడికి. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వంట వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేసేసి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే అట్లా వాడే ఐటమ్స్ అనే వాడి చాలా టేస్ట్గా ఈ హలీం సెంటర్స్ని రన్ చేస్తాం.
భారత నావికాదళ సాహస యాత్ర బృందం కోల్కతాకు పయనమైంది. సాగర తీరంలోని కురుసురా సబ్మరైన్ నుంచి 10 మోటార్ వాహనాల్లో మొత్తం 20 మంది సభ్యులు కోల్కతాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఈ సాహస బృందానికి నేవీ అధికారులు ఘన వీడ్కోలు పలికారు. కాగా అంతకుముందు ముంబై నుంచి గురువారం సాయంత్రానికి విశాఖకు చేరుకున్న సాహస బృందానికి నేవీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దేశ రక్షణలో ప్రజాభాగస్వామ్యం ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా కెప్టెన్ బిప్లవ్ వివరించారు. This is a outreach campaign from the Navy. We are a group of 10 bikes. These bikes have been sponsored by Royal Enfield, and the basic objective of our mission is to create awareness of security in our nation. We've started this ride from Jamnagar and we're going all along the coastline till Kolkata. The aim is all along the coastline, as we've seen in the previous, terrorist activity have increased, and Navy is one of the main forces that will ensure the security of the nation is maintained. Towards this, we will also need a lot of help from the local population. The aim of this mission was to ensure that the security of the nation is maintained and we create awareness of how the terrorists are likely to enter the inland through the waterways. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులకు కొంత అనుభవం వచ్చిన తరువాత వారిని ప్రధాన అర్చకులుగా నియమించే అవకాశం కల్పించాలని ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు కోరారు. ప్రధాన అర్చకులను వయస్సుతో సంబంధం లేకుండా కొనసాగించాలన్న ఆయన టీటీడీ దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వైఖరిని తప్పుబట్టారు. రాజకీయ వ్యక్తిగత లబ్ధి కోసం రమణ దీక్షితులు జీవితకాలం ప్రధాన అర్చకులుగా కొనసాగాలని చూడడం సరికాదన్నారు. అర్చకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవో 76ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 65 సంవత్సరాల రిటైర్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది సాధారణమైనటువంటి పల్లెటూరులో అర్చకులు కూడా వర్తించే విధంగా ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే రమణ దీక్షితులు గారు టీటీడీ దేవస్థానం, ఇది అసలు మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా దేవాలయాలకి ఈ పాలక మండలి తీసుకునే నిర్ణయానికి సంబంధం ఉండదు. కారణం ఏంటంటే అసలు అర్చకులకు సమస్యలన్నీ ప్రధానంగా అవడానికి గల కారణం ఈ టీటీడీ దేవస్థానంలో ఉండేటువంటి అర్చకుల వల్లనే. ఒక ప్రధాన దేవాలయంలో అర్చకుడుగా ఉంటూ ఆయన ఆ విధంగా మాట్లాడడం, ఇన్ని సంవత్సరాలు లేనటువంటివన్నీ ఇప్పుడు కనబడడం రాజకీయ లబ్ధి కోసం, అలాగే వ్యక్తిగత స్వార్థం కోసం ఆయన మాట్లాడారు. సిఐఐ నూతన కార్యవర్గం ఎన్నికైంది. సిఐఐ జోన్ చైర్మన్ గా ఆర్వీఎస్ రుద్రరాజు నియమితులు కాగా, రాష్ట్ర అధ్యక్షులుగా విజయ్ నాయుడు గల్లా, విశాఖ అధ్యక్షులుగా జి మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ ఆర్వీఎస్ రుద్రరాజు నూతన కమిటీ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ థీమ్తో అన్ని రంగాలతో మమేకమై ఐక్యంగా వృద్ధిని సాధించటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా యువ పారిశ్రామిక, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేలా నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. Is the theme for this year, Sunrise Andhra Pradesh year. My main focus intended, today industry is doing good. We would like sustaining growth momentum by increasing the competitiveness, inclusiveness and sustainable. So these are the three pillars. Competitive ga undali mana industry, mana prathi vallu chala competitive ga undali industry tho paatu మిగతా వర్గాలన్నీ కూడా ఇంక్లూజివ్ గా గ్రో అవ్వాలి. అండ్ ఏ పని అయితే మనం చేసామో దట్ షుడ్ బి సస్టైనబుల్. సో దట్ ఈస్ ది థీమ్ దట్ వి హావ్ చోజన్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
దక్షిణ భారత జిఎస్టి ప్రధాన కార్యాలయం నగరంలో ప్రారంభమైంది. నూతనంగా రూపుదిద్దుకున్న ఈ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖలో జిఎస్టి ప్రధాన కార్యాలయం ప్రారంభం కావడం శుభపరిణామమని అన్నారు. ఇప్పటికీ చాలా మందిలో జిఎస్టిపై అవగాహన లేకపోవడంతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస అసోసియేట్స్ ఏర్పాటు చేసిన జిఎస్టి కార్యాలయం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని గంట సూచించారు. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా ఉన్న విశాఖలో ఏదైతే నీడ్ ఆఫ్ ద అవర్ దేశం మొత్తం కూడా ఈరోజు జిఎస్టి గురించి ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి ఒక అవగాహన కల్పించి అటు ధనిక వర్గం దగ్గర నుంచి సామాన్య ప్రజాకానికి కూడా ఈ జిఎస్టి సేవలు అందుబాటులో ఉండటం కోసం అని చెప్పని శ్రీ శ్రీనివాస అసోసియేట్స్ పేరుతోటి ఏ ఒక్కరికి కూడా దీంట్లో మొత్తం పూర్తిగా ఒక క్లారిటీ ఉన్న పరిస్థితి రావట్లా. ఎందుకంటే రకరకాల డిస్కషన్లో కానీ లేకపోతే ఎట్లా చూస్తామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ లేకపోతే నేపథ్యంలో ఈ మధ్యనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ ఈ సిఐ కానీ ఫిక్కీ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వీటి మీద అవగాహన కల్పిస్తూ జిఎస్టికి సంబంధించిన అవేర్నెస్ కూడా తెచ్చే విధంగా అన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్నపళంగా దళితులపై ప్రేమ కలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని టీడీపీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబట్టారు. ఇటీవలే నిర్వహించిన జనసేన ప్లీనరీ సమావేశాల్లో అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు హడావిడిగా దళితుల పట్ల ప్రేమ కురిపించడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. తక్షణమే పవన్ కళ్యాణ్ దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు అందరికీ కూడా తెలుసు. దేశంలో కూడా ఈరోజు దేశంలో 30 లక్షల కోట్లు ఈరోజు దళితులు అందరం కూడా ఉన్నాం. దళితుల మీద మొన్నటి వరకు ప్రేమ రాలేంది. ఈరోజు ప్రత్యేకంగా మరి మోడీకి కోవట్గా పనిచేస్తున్నటువంటి నువ్వు ఈరోజు దళితుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నీ స్టాండ్ ఏంటో నువ్వు చెప్పలేదు ఎంతవరకు నీ పార్టీ స్టాండ్. మరి మన ప్లానరీ పెట్టాడు ఆయన. ప్లానరీలో కూడా మీరు అందరూ కూడా చూశారు, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఆయన పెట్టాడు. ముగ్గురు చిత్రపటాలను పెట్టాడు, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఎందుకు పెట్టలేదు? మరి అంత ప్రేమ ఉన్నాడు, దళితుల మీద అంత శ్రద్ధ ఉన్నటువంటి వాడు ఆ రోజు మరి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటి అంటే ఈరోజు కేవలం ఒక ప్యాకేజ్ కోసమే ఈరోజు జనసేన పార్టీ పుట్టింది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడినట్లుగా వాడుతున్నాం. ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ప్రముఖ వేణునాద విద్వాంసులు మండవ కృష్ణకు ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందించిన నేపథ్యంలో ఆయన శిష్య బృందం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిశ్చయించినట్లు చెప్పారు. జిల్లా పౌరగ్రంథాలయం వేదికగా ఈ నెల 20న గురువందనం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. మా గురువుగారు అయినటువంటి మండా ఆనందకృష్ణ గారికి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడింది. దాన్ని పురస్కరించుకొని అతని తాలూకా పాత యాక్యులేట్స్ ఏమిటి ఉన్నాయి అన్నింటినీ పురస్కరించుకొని మేము విశాఖపట్నంలో ఆనందోబ్రహ్మ యూత్ ట్రస్ట్ గారి సౌజన్యంతో శిష్య శిష్యులందరినీ కూడా కలిపి ఆయనకి ఘన సన్మానం పౌర గ్రంథాలయం విశాఖపట్నం డిగ్రీ కాలేజ్ దగ్గర అందులో చేయడానికి నిశ్చయించాం. మనకి గంటా శ్రీనివాసరావు గారు 20వ తారీఖునండి 20వ తారీఖుని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకును. కర్ణాటకలో తలెత్తిన రాజకీయ అనిశ్చితిని చక్కదిద్దేలా సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడంపై నగరానికి చెందిన పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయవాది ఎస్ఎస్కే మహంతి మాట్లాడుతూ కర్ణాటక రాజకీయ అనిశ్చితికి తెరదించేలా సుప్రీం ఇచ్చిన తీర్పు సుప్రీమేనని పేర్కొన్నారు. ఈ తీర్పుతో న్యాయస్థానాల పట్ల దేశ ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడుతుందని అన్నారు.
దేశంలోని 29 రాష్ట్రాల్లో భవిష్యత్తులో కర్ణాటక తరహా పరిస్థితులు తలెత్తకుండా ఇకపై గవర్నర్లు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు ఇటువంటి పరిస్థితులను సుమోటోగా స్వీకరించి కర్ణాటక తరహా ప్రజాయోగ్యమైన తీర్పునివ్వాలని అన్నారు. రాజకీయాల్లో వ్యాపారవేత్తలు కాకుండా విద్యావేత్తలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా మహంతి వ్యక్తపరిచారు. కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షించదగ్గది, ప్రజా ఆమోదయోగ్యమైనటువంటిది, ప్రజలందరూ కూడా సంతోషకరంగా భావిస్తున్నారు, దేశం యావత్తు కూడా. మరి ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా ఉండకుండగా, ఇటువంటి పరిస్థితి 29 రాష్ట్రాలకి ఒక జాడ్యంలా ఏర్పడకుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ పరమైన నిర్ణయాలు కానీ లేదు డైరెక్ట్గా సుప్రీంకోర్టు సుమోటోగా గవర్నర్ తాలూకా అధికారాలు ఇవి, గవర్నర్ శాటిస్ఫై అయితే సరిపోతుంది, గవర్నర్ తాలూకా విశిష్ట అధికారాలు బట్టి అనే కాకుండా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, అలాగే వారికి ఎక్కడ కూడా కించపరచకుండా గవర్నర్ ఒక్క విషయం కూడా సుప్రీంకోర్టు అనగా, ఎందుకంటే అతని ఆలోచన ఏదో ఉంది కానీ ఎక్కువ టైం 15 రోజులు ఇచ్చారు కాబట్టి ఇది చాలా అది బాగలేదు అని చెప్పి 2 డేస్లో రేపు సాయంత్రమే 4 గంటలకి వారు బల నిరూపణ. హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా బోపయ్యను నియమించిన బీజేపీ, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న కాంగ్రెస్. వైసీపీలో కొనసాగుతున్న వలసల పరంపర, పశ్చిమ గోదావరిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఎక్స్ఎమ్మెల్యే సునీత. గంగవరం గ్రామ ప్రజలతో భేటీ అయిన జనసేన అధినేత, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదన్న పవన్ కళ్యాణ్. ధర్మ పోరాట దీక్షకు సిద్ధమవుతున్న సభా ప్రాంగణం, ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు చినరాజప్ప, గంట. మరో పోరాటానికి సిద్ధమవుతున్న రైల్వే జోన్ సాధన సమితి, 21న నిర్వహించనున్న రైలు యాత్రను విజయవంతం చేయాలని జేవీఎస్ పిలుపు. విటిలీ న్యూస్ సమాప్తం. నమస్కారం.